సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాఘనత వహించినటువంటి మా ప్రేమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆకర్షించబడినట్లుగా, అనేక మంది జీవితాలు వర్ధిల్లినట్లుగా మీరే పరలోకం తట్టు తిప్పి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కుమరించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏ మానవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించేది వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుక గారు, ప్రభు కుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్, యనమల కుదురు గ్రామం, పెనవలూరు మండలం, కృష్ణా జిల్లా. వీరు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు సేవకురాలుగా గవర్నర్పేటలో పనిచేసి ది 25/2/2019 నందు ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన మరి వారి సంఘము కుటుంబం కొరకు, మనవాళ్ళు మనవరాళ్ళ కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా శ్రీమతి మిర్యాల రేణుక గారి కుటుంబం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక, అలాగే వారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా జీవించు అనే అంశం ద్వారా మూడవ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. గత వారంలో మరి రోమాపత్రిక 1:8-17 వరకు గల భాగాన్ని ధ్యానించాం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుట అనే విషయాన్ని మనం ధ్యానించాం, లేదా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడటం అనే అంశాన్ని గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనము అన్యజనుల పాపములు నిర్ధారించబడట. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:18-32 వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ ఉన్నవారు బైబిళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాన్ని తెరిచి చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విసిద్ధపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైనారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులేరి. వారు అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయముగు మనుష్యుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా
స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందచ్చు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ నల్లకపోయిరి. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములను జరిగించు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బావుగా ఎరిగియుండు వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. పౌలు ఈ మూడో భాగములో అన్యజనుల పాపాలని ఏ విధంగా నిర్ధారించబడతాయి అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత నీతి కాదు దుర్నీతి. నీతి అంటే ఏమిటో మనం చూసాం. నీతి అనగా దేవుడే. దేవుడు నీతిమంతుడు. ఏ మనుషుడును నీతిమంతుడు కాడు, ఏ మనుషుడు పవిత్రుడు కాడు, ఏ మనుషుడు పరిశుద్ధుడు కాడు. కనుక నీతి అనగా దేవునికి వర్తిస్తుంది, దుర్నీతి అనగా మనుషునికి వర్తిస్తుంది. ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుడు ఒక మనుష్యుణ్ణి నీవే నా ఎదుట నీతిమంతుడవు అని పిలిచాడు. అతని పేరు నోవాహు. నోవాహు అనే మాటకు నెమ్మది అని అర్థము. భూలోకము దేవుని సరిందని చెడిపోయుండెను. సమస్త ప్రజలు వారి వారి మార్గములను చెరిపివేసుకున్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు లేదా కుమారులు చక్కని వారిని చూచి వారిని మోహించి వారిని వివాహము చేసుకునిరి అని వ్రాయబడింది. భూమి మీద దేవుడు నరులను సృజించినందుకు ఆయన తన హృదయములో నొచ్చుకున్నాడని, సంతాపపడ్డాడని మనం చూస్తున్నాం. కనుక మనుషులు దుర్నీతిలో మునిగిపోయారు లేదా స్వనీతిలో మునిగిపోయారు లేదా అవినీతిలో మునిగిపోయారు. ఈ దుర్నీతి అనేది ఏం చేస్తుంది అంటే సత్యమును అడ్డగిస్తుంది. సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వచనములో నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠించుచున్నాను, నీ వాక్యమే సత్యము అని యేసయ్య చెప్పాడు. కనుక సత్యం అంటే ఏమిటి? దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ఇక్కడ సత్యము అంటే యేసుక్రీస్తును వీరు అడ్డగిస్తున్నారు. మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను,
దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సువార్తను ఎవరైతే అడగిస్తున్నారో వారి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. యోహాను యాకోబు అనే వారికి ఉన్న పేరేంటంటే ద మ్యాన్ ఆఫ్ థండర్, అనగా ఉరిమిడి వారు అని అర్థం. సమరయులు దేవుని వాక్యమును అంగీకరించలేదని వారేమన్నారు, ప్రభు అగ్ని దిగివచ్చి వీరి మీద కుమ్మరించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దామన్నారు. కనుక సువార్తను ఎవరైతే అడ్డగిస్తారో వారి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఎందుకంటే నన్ను దూషించిన వానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఇహమందు పరమందు క్షమాపణ లేదు అన్నాడు. 19వ వచనములో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరిచెను. ఈ అన్యజనులకు దేవుని గూర్చి దేవుడు ఎలా తెలియజేశాడు అంటే వారి మనస్సాక్షిని అనుసరించి తెలియజేశాడు. ఇంకా దేవుడు ఆయన ఉనికి లేదా ఆయన మూర్తిమంతత్వము అనే విషయాలు వారికి తేటపరచబడుతున్నాయి. ఎలా తేటపరచబడుతున్నాయి అనగా ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరత్తురులై ఉన్నారు. జగదుత్పత్తి, జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకునని Ephesians 1:3 వ్రాయబడింది. జగదుత్పత్తి అంటే ఈ సృష్టి యొక్క ప్రారంభము. ఈ సృష్టి ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ ప్రకారము Adikandam 1:1 ఈ సృష్టి ప్రారంభమైంది. Adikandam 1:1 ఏమని వ్రాయబడింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే కలుగజేశాడు. ఆ తర్వాత 26వ వచనములో ఆయన తన పోలికయందు తన స్వరూపమందు మనుష్యుని సృజించెను, అక్కడ సృజించెను. వారిని స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సృష్టి యొక్క ఆరంభము Adikandam 1:1 భూమి ఆకాశములను కలుగజేశాడు, ఫలవృక్షములను కలుగజేశాడు, విత్తనములిచ్చు చెట్లను కలుగజేశాడు, సముద్రమును కలుగజేశాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రములను కలుగజేశాడు, అలాగే ప్రతి జంతువులను, ప్రతి జాతి జంతువులను, వృక్షములను ఆయన కలుగజేశాడు, ఆకాశ పక్షులను ఆయన కలుగజేశాడు, సముద్ర మత్స్యములను ఆయన కలుగజేశాడు. ఇంత చక్కగా సృష్టి రహస్యము, సృష్టి మర్మము ఏ గ్రంథము విశదపరచలేదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ మేడ్ ద ఎర్త్ అండ్ హెవెన్స్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృష్టి ప్రారంభము Adikandam 1:1 ప్రారంభమైంది. 6 దినములు దేవుడు ఈ సృష్టిని సంపూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు అని లేఖనము చెప్పుచున్నది. కనుక ఈ సృష్టిని ఆలోచించుట వలన, ఈ సృష్టిలో ఉన్నటువంటి
సూర్యచంద్ర నక్షత్రములు, ఫలవృక్షములు, ఆకాశ పక్షులు, అడవి మృగములు, జంతువులు, మత్స్యములు, సూర్యచంద్ర నక్షత్రములు, ఖగోళములో ఉన్నటువంటి ఆ పాలపుంతలో ఉన్నటువంటి గ్రహాలు, వీటన్నిటినీ ఆలోచించుట వలన సృష్టి యొక్క రహస్యము లేక ఆయన యొక్క దేవత్వము, ఆయన నిత్యశక్తి, ఆయన అదృశ్య లక్షణాలు మనకు బయలుపరచబడుతున్నాయి. కనుక ఈ సృష్టిలో భూమి ఉన్నది. గ్రీకులు భూమిలో నుండి ఒక ప్రత్యేకమైన శక్తి ద్వారా ఈ మనుష్యులు సృష్టించబడ్డారు అని వారు విశ్వసించారు. అలాగే రోమీలు కూడా విశ్వసించారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. మనుష్యుణ్ణి దేవుడు ఎలా కలుగజేశాడు? దేవుడు నేల మంటితో కొంత ముద్దను తీసుకొని వానిని ఒక మనుష్యునిగా సృష్టించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు. కనుక దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుష్యుణ్ణి సృష్టించాడు. కనుక గ్రీకులు ఏమని విశ్వసించారు అంటే, ఈ సృష్టిలో గ్రీకులు మాత్రమే ప్రత్యేకమైన వారు, గ్రీకులు మాత్రమే అత్యంత జ్ఞానము గలవారు, గ్రీకులు మాత్రమే దైవ స్వరూపులు. మరి ఏ జాతికి ఇలాంటి లక్షణాలు లేవు, మనమే అగ్రగాములము అని వారు విశ్వసించారు. అదే అపొస్తలైన పౌలు అపొస్తల కార్యములు 17:26-27 వచనాల్లో చెప్తాడు, ఒక మనుష్యుని నుండి ఆయన ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారికి పొలిమేరలను, సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఒక మనుష్యుని నుండి అనేక భాషలను ఆయన సృష్టించాడు. ఒక మనుష్యుని ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినట్లయితే ఈ ప్రపంచానికి ఆయనే దేవుడు. ఎన్ని జాతులు ఉన్నప్పటికీ వారి వారికి సరిహద్దులను, అంటే ఆ మనిషి ఎక్కడ నివసించాలో, ఆ మనిషి ఎక్కడ జీవించాలో, ఎక్కడ ఉండాలో అది కూడా దేవుడు నిర్ణయం చేశాడు. ఈ సృష్టిని ఆలోచించుట వలన దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన యొక్క దేవత్వము బయలుపరచబడుతుంది, విశదమవుతుంది. దేవుడు నిత్యుడు అంట. ద గాడ్ ఈజ్ ఎటర్నల్ కంటిన్యూ. ఆది కాండములో దేవుడు భూమి ఆకాశములను సృజించక మునుపు ఆయన దేవుడు కాడా? ఆయన దేవుడుగా లేడా? అసలు ఆయన ఉన్నాడా లేడా? ఉంటే ఆయన ఎవరు? ఆయననే నిత్యుడు అంటున్నాం. ఆది కాండములో దేవుడు భూమి ఆకాశములను సృజించక మునుపు, సృజించిన తరువాతను దేవుడు ప్రత్యక్షమయ్యాడా, కనబడ్డాడా? దేవుడెవరు? ఆది కాండం 1:1 చెప్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచుండెను. మరి ఈ సృష్టిని భూమి ఆకాశమును సృజించిన వాడు ఎవరు అంటే దేవుని ఆత్మ అని చెప్పబడుతుంది.
దేవుని ఆత్మ ప్రత్యక్షమవుతుందా? దేవుని ఆత్మ దృశ్యమవుతుందా? కంటికి కనబడుతుందా? ఆత్మ అంటే ఏమిటి? బైబిల్లో మనం చూస్తాం, దేవుని ఆత్మ గాలి వంటి శబ్దము ద్వారా వచ్చింది, దేవుని ఆత్మ అగ్ని జ్వాలలు వంటి నాలుకలతో వచ్చింది, దేవుని ఆత్మ ఊదుట ద్వారా వచ్చింది, శ్వాస ద్వారా వచ్చింది అని మనం చూస్తాం. బ్రీతింగ్, ఈ శ్వాస ద్వారా వచ్చింది. న్యూమోనియా అన్నాడు. కనబడుతుందా? ఆక్సిజన్ కనబడుతుందా? ప్రాణవాయువు కనబడుతుందా? అయితే దేవుని ఆత్మ మనుషుని కనబడుతుందా? గాలి కనబడుతుందా? యేసుప్రభువే చెప్పాడు, గాలి ఎటు నుండి వచ్చి ఎటు వెళ్ళునో నీవు దాని శబ్దమును మాత్రమే విందువు కానీ దాన్ని నువ్వు చూడలేవు అన్నాడు. గాలి నీకు కనబడదు. ఇంకా అగ్ని కనబడుతుంది. అయితే అగ్ని నువ్వు పట్టుకోగలవా? నీ చేత్తో పట్టుకోగలవా అగ్నిని? అది కనబడదు, కాలిపోతే. సూర్యరశ్మిని పట్టుకోగలవా? పట్టుకోలేవు, కాలిపోతావు. కనుక ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన దేవత్వము, ఆయన నిత్యశక్తి సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన విశిదమవుతుంది లేదా బయలుపరచబడుతుంది లేదా తేట తెల్లమవుతుంది. గనక వారు నిరత్తరులై ఉన్నారు. కొంతమంది కోతి నుండి దేవుడు వచ్చాడని చెప్పారు. కోతి నుండి దేవుడు వస్తే మరి ఇప్పుడు కోతుల ద్వారా పుడుతున్నారా? మరి మనుషుల ద్వారా ఎలా పుడుతున్నారు? మరి ఆ కోతులు కొనసాగాలి కదా. కోతి నుండి పుట్టాడు అన్నాడు డార్విన్. ఇప్పుడు ఆ కోతులు ఏమయ్యాయి? మనుషుల ద్వారా ఎందుకు సృష్టి ఉత్పత్తి అవుతుంది? చైనాలో ఒక తరమే ఆగిపోయింది. ఒక్కడే కావాలన్నప్పుడు ఒక తరములో ఆడపిల్లలు పుట్టలేదు. ఆ తరానికి ఆడపిల్లలు లేరు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 1+1 అంటున్నారు. ఒకప్పుడు చైనా భారతదేశాన్ని మించిపోయింది. ఇప్పుడు భారతదేశము జనాభా విషయంలో చైనాను దాటిపోయింది. 140 కోట్లుగా వచ్చింది. ఒకప్పుడు వాళ్ళు 100 కోట్లు అంటే మనం భయపడ్డాం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. అంటే చైనాను మించిపోయాం. మరి వీళ్ళంతా కోతుల ద్వారా పుడుతున్నారా? ఎట్లా పుడుతున్నారు? మనుషుల ద్వారానే పుడుతున్నారు కదా. కనుక ఈ సృష్టి రహస్యము సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన బయలుపరచబడుతుంది, తేట తెల్లమవుతుంది, విషదమవుతుందని పౌలు రోమీలతో చెప్తున్నాడు. మరియు వారు దేవుని నెరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపన లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు, కానీ ఆ దేవుణ్ణి దేవుడిగా వారు ఆరాధించటం లేదు. వారు కొన్ని దేవుళ్ళను స్థాపించారు. గ్రీకులకు, రోమీలకు, రోమీలకైతే డయానా, అలాగే ఆర్తెమీ దేవి, ఇలాంటి కొన్ని దేవతలు ఉన్నాయి. గ్రీకులకు కొన్ని దేవతలు ఉన్నాయి. వాళ్ళు విశ్వాసం ఏంటంటే ఆ దేవతలే ఈ భూమిని సృష్టించారు అని వాళ్ళు అంటారు. భారతీయులు కూడా 33.5 కోట్ల దేవతలను ఆరాధిస్తున్నారు. కనుక ఈ సృష్టి రహస్యం, ఈ సృష్టిలో ఉన్న వస్తువుల్ని ఆలోచించటం వలన బహిర్గతం అవుతుంది. దేవుడంటే ఎవరో తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు దేవునిగా ఆయన మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. గ్రీకులు, రోమీలు తర్కవాదులు, ఫిలాసఫీ. పౌలు గ్రీకులో బాగా ఆరితేరాడు, జ్ఞానములో దిట్ట. గ్రీకు తత్వశాస్త్రాల్ని అమూలాగ్రంగా పఠించాడు పౌలు. అందుచేత
గ్రీకులతో మాట్లాడుతున్నప్పుడు లేదా రోమీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు. కనుక పౌలు బాల్యము నుండే రోమీయుడు అన్నాడు. అలాగే గ్రీకులకు నేను రుణస్థుణ్ణి అని చెప్పాడు. వారు అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, బుద్ధిహీనులుగా ఉంటున్నారు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ అనేక మంది జ్ఞానులు ఈ రోమీయుల్లో నుండి గ్రీకుల్లో నుండి బయలుదేరారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. విగ్రహారాధనలో వీరు కూడా భారతీయులను మించిపోయిన వారు. వీళ్ళు కూడా ప్రతి చెట్టును పుట్టను చీమను జంతువును బల్లిని పిల్లిని మొక్కుతూ ఉన్నారు. కనుక ఈ విధంగా వారి యొక్క అజ్ఞానము తేట తెల్లమవుతుందని పౌలు వాదిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు చెప్పబడినటువంటి ప్రతి లేఖన భాగాన్ని దీవించి అనేక హృదయాల్లో ముద్రించి భద్రపరిచి అజ్ఞానమును అంధకారమును చీకటిని తొలగించి జ్ఞానము కలుగునట్లుగా, వెలుగు కలుగునట్లుగా, అదే విధముగా వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడినట్లుగా సహాయము చేసి దైవ కుమారులుగా మార్చమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొద్దు నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకు, విశ్వాసులకును, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభు కుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్ వారి కుటుంబాలకు, ప్రార్థనా టీవీ శ్రోతలకు ఆయన కృప సదాకాలం తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామనికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా ఇదే సమయానికి తిరిగి ఈ మరి కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.